ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్ లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్ లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. ఈశ్వరి, ఇప్పుడు నేను అడుగుతున్నానమ్మా, నాకు సూటిగా సమాధానం చెప్పు. నా కొడుకుని చేసుకోవడంలో నీకున్న అభ్యంతరం ఏంటి? నా కొడుకు అందంగా లేడా లేదా చదువుకోలేదనా? ఎందుకు ఎందుకు పెళ్లి చేసుకొని అంటున్నావు? అయ్యో మేడం, అలాంటిదేం లేదు. చిన్నయ్య చిన్న పిల్లాడి మనస్తత్వం అంటే నాకు చాలా ఇష్టం. ఆయన రూపాన్ని నేనెప్పుడు చూడలేదు, ఆయన అందమైన మనసును చూశాను. అంత మంచి మనసున్న చిన్నయ్యని చేసుకోవటం నిజంగా నా అదృష్టం. అయినా కానీ చిన్నయ్యని నేను పెళ్లి చేసుకోవాలని ఎప్పుడు అనుకోలేదు, ఇప్పుడు కూడా అనుకోవటం లేదు. అర్థమైంది ఈశ్వరి. ఎప్పుడు ఏది మంచిదని నీకు అనిపిస్తే దాని గురించి నిర్ణయం తీసుకునే నువ్వు, నీ పెళ్లి విషయంలో మాత్రం వీళ్ళందరి గురించి ఆలోచించి, ముఖ్యంగా గిరిజ మాటల్ని దృష్టిలో పెట్టుకుని నిర్ణయం తీసుకుంటున్నావు. అది సరైన కారణం కాదు. నువ్వు నీలాగే ఆలోచించి నువ్వు నువ్వుగానే నిర్ణయం తీసుకుంటేనే అది కరెక్ట్. అలా ఎలా నిర్ణయం తీసుకోగలను మేడం? తల్లిదండ్రుల్ని కోల్పోయిన మాకు ఆ దేవుడే మీ రూపంలో మళ్ళీ ఆ ప్రేమని అందిస్తున్నాడు. ఇప్పుడు నేను చిన్నయ్యని పెళ్లి చేసుకోవటానికి ఒప్పుకుంటే ఈ గిరిజ గారి మాటలు నిజమవుతాయి. నిజాయితీగా బతికిన కానిస్టేబుల్ బాలసుబ్రహ్మణ్యం కూతురు ఆస్తి మీద ఆశతో చిన్నయ్యని పెళ్లి చేసుకుందని నలుగురు మాట్లాడుకుంటే అది నాకే కాదు మేడం, చనిపోయిన మా నాన్నగారికి మచ్చ తెచ్చిందని అవుతాను. నువ్వేంటో మాకు తెలుసమ్మా, అంతకు మించి నువ్వేంటో నీకు తెలుసు. అలాంటప్పుడు ఎవరో ఏదో అనుకుంటారని భయపడి సుందరమూర్తిని పెళ్లి చేసుకుని అంటున్నావు. అర్థం లేని నిర్ణయం అవుతుంది ఈశ్వరి. చాలా బాగుంది, ఆవిడేమో చెయ్యాల్సిందంతా చేసి ఇప్పుడు నాన్న మాట బంగారు బాట, నాన్న పరువే నాకు ముఖ్యమంటూ ముసలి కొన్నీరు కారుస్తుంటే మీరదంతా నిజమే అని నమ్మి ఓ ఆమెను బుజ్జగించి పెళ్లి చేయాలని చూస్తున్నారు. చూడు ఈశ్వరి, నీ గురించి వీళ్ళకి తెలియదేమో, నాకు బాగా తెలుసు. ఇలా వీళ్లతో బతిమలాడించుకొని చివరికి పెళ్లికి ఒప్పుకుంటావు అని అంతకంటే బాగా తెలుసు. సుందరాన్ని పెళ్లి చేసుకోవాలి అన్న ఆలోచన ఈ క్షణమే మనసులో నుంచి తీసిపారే. లేదు అంటే నీ గురించి మీ నాన్న పనిచేసిన పోలీస్ స్టేషన్లోకి వెళ్లి ఫలానా కానిస్టేబుల్ బాలసుబ్రహ్మణ్యం కూతురు ఆస్తి కోసం ఎరవేసి మోసం చేసి పెళ్లి చేసుకుంటుంది అని డిపార్ట్మెంట్లో అందరికీ టామ్ టామ్ చేస్తాను, వీధుల్లో పోస్టర్లు అంటిస్తాను. అంతేకాదు సోషల్ మీడియాలో నీ ఫోటోని మీ నాన్న ఫోటోని పెట్టి మ్యాటర్ని హైలైట్ చేసి వైరల్ అయ్యేలా చేస్తాను. ఇలాంటి కూతుని కన్నానేంట్రా భగవంతుడా అని మీ నాన్న ఆత్మ క్షోభ పెట్టేలా చేస్తాను. గిరిజ మేడం, ఇలాంటి వాళ్ళ మీద చేయి చేసుకొని
మీ చేతిని మలినం చేసుకోవద్దు. ఒకవేళ ఏమని మీరు తిట్టో కొట్టో నోరు మోయించో పెళ్లి జరిపించినా కానీ ఏమీ నా గురించి మాట్లాడిన మాటలన్నీ నిజమవుతాయి. అది నేను భరించలేను. నిన్ను నీ నిజాయితీని నిన్ను చేసుకోవాలి అనుకుంటున్నా. నా కొడుకు నమ్ముతున్నాడు. నా బిడ్డకి తల్లిగా నీకు కాబోయే అత్తగా నేను నిన్ను నమ్ముతున్నానమ్మా. అలాంటప్పుడు ఇలాంటి వాళ్ళకి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదేశ్వరి. నిజమే మేడం, నేను ఎవ్వరికీ సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. కానీ నా మనస్సాక్షికి నేను సమాధానం చెప్పే తీరాలి. నా తండ్రి పెంపకానికి ఆయన పేరుకి మచ్చ తెచ్చే విధంగా నాకు పెళ్లి చేసుకోవటానికి నా మనస్సాక్షి అంగీకరించటం లేదు మేడం. చిన్నయ్య, మీరు ఎంతగానో నన్ను ఆరాధిస్తున్నారు, అభిమానిస్తున్నారు, అంతకు మించి ప్రేమిస్తున్నారు అన్న విషయం నాకు తెలుసు. కానీ ఇప్పుడు మీ అత్తయ్య గిరిజ గారు చెప్పిన కారణాలన్నింటినీ నేను ముందు నుండి దృష్టిలో పెట్టుకొని మిమ్మల్ని నా మనసులోకి తీసుకోలేదు. అందుకే మీ మీద ప్రేమని పెంచుకోలేదు, మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలనుకోలేదు. దయచేసి నన్ను క్షమించండి చిన్నయ్య. ఈశ్వరి, అలా అనకు. నువ్వు లేకుండా నేను బ్రతకలేను ఈశ్వరి. అమ్మా ఈశ్వరి, నేను చెప్పేది దయచేసి ఎవ్వరు నన్ను కన్విన్స్ చేయాలని చూడకండి మేడం. ఇంకా మీరు నన్ను ఇబ్బంది పెడితే నేను అభిని తీసుకొని దూరంగా వెళ్ళిపోతాను. ఎప్పటికీ మీకు కనిపించినంత దూరంగా వెళ్ళిపోతాను. నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు. నీకు ఇబ్బంది కలిగే విధంగా నేను ఇంకెప్పుడు ప్రేమ పెళ్ళి అంటూ విసిగించను. దయచేసి మీరు ఎక్కడికి వెళ్ళొద్దు ఈశ్వరి. ఈశ్వరి, ఈశ్వరి, మీకు ఇప్పుడు సంతోషంగా ఉందా? ఏంటి చూస్తున్నారు? వెళ్ళండి. నన్ను క్షమించమ్మా, నేను తప్పు చేశానమ్మా. నీ కొడుకు పుట్టి నిన్ను చాలా బాధ పెట్టానమ్మా, నన్ను క్షమించమ్మా. నాన్నా, బాధపడకు నాన్నా, ఊరుకో. నువ్వు ఇలా బాధపడితే ఏ అమ్మ తట్టుకోలేదురా. లేదమ్మా, ఈశ్వరి మనసు తెలుసుకోకుండా ప్రేమించి తప్పు చేశాను. నా సంతోషం కోసం వీళ్ళందరితో నిన్ను మాటలు పడేలా చేశాను. నాకు ఈ పెళ్ళి వద్దు, ఏమి వద్దు. నా జీవితం ఇంతే, నా కర్మ ఇంతే.